ప్రియులారా, మనం హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన పూర్వకంగా మన వాక్యంలోనికి వెళదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం నిన్న 9 వాక్యం దాకా మనం చూసాము. కాబట్టి మొదటి అధ్యాయంలో మనం చదివినప్పుడు మనం నేర్చుకున్న విషయాలు పరిశుభ్రము ఎవరైనా అంటే అపోస్తలైన పౌలును దేవుడు పిలిచారు. ఆ పిలుపు మనకు అర్థమైంది అనమాట, అర్థమైంది. కాబట్టి దేవుడు మనల్ని కూడా స్వార్థపరి దేవుడు పిలిచాడు. ఇప్పుడు దేని కొరకు దేవుడు మనల్ని పిలిచాడు? ఆ గ్రహింపు దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక గ్రహింపు. హల్లెలూయా. రెండు, దేవుడు సంఘాన్ని పిలిచారు. రెండవ వాక్యంలో మనం చూసాము, అంటే పరిశుద్ధులు మనం ఎదగడానికి కొరకు దేవుడు పిలిచినట్టు మనం చూసాము. అలాగే సంఘక్షేమం, లేదంటే సంఘంలో ఉన్న వారు అంటే పరిశుద్ధాత్మక భావాలు కానీ దేశంలో వారు ఎదుగుతున్నారు కాబట్టి అది పౌలు చూసుకొని దానిలో సంతోషంతో దేవుని ప్రియులారా శుద్ధిస్తున్నారు, సంతోషంతో దేవుని శుద్ధిస్తున్నారు. కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని శుద్ధించుకోవచ్చు. అలా ప్రియులారా ఇద్దరు జీవితంలో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని కూడా ప్రియులారా మనం దేవుని శుద్ధించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం దేవుని శుద్ధించుకోవడం దేవునికి చిత్తం అనమాట. దేవుని శుద్ధించుకోవడం ప్రభువుకు చిత్తం అనే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు దేవుని ప్రియులారా మనం దేవుడు చేసిన మేలు మన జీవితంలో దేవుడు చేసిన మేలు కానీ ఇతరుల జీవితంలో కానీ దేవుడు చేసిన మేలు గుర్తించుకొని ప్రియులారా మనం ప్రభువును ఆరాధించాలి, శుద్ధించాలి. అలాగే ప్రియులారా మనం నిన్న మనం చూసాము, దేవుడు యేసుక్రీస్తు యొక్క శిల్వ మరణం, సారీ యేసుక్రీస్తు యొక్క రెండా రాకడ కొరకు ఆ కొరింథు సంఘం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు మనం చూస్తున్నాము. కాబట్టి మన జీవితంలో కూడా మనం దేని గురించి ఎదురు చూసుకొని ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన మనం ఆ యేసుక్రీస్తు యొక్క రెండా రాకడ కొరకు ప్రియులారా మనం ఎదురు చూసుకొని ఉండేవారు ఉండాలి. అంటే దేవుడు ఇప్పుడు ఈ మన జీవితంలో వాక్యంతుడి ఆత్మ ద్వారా ప్రియులారా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు, దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రెండా రాకడలో మన ఎత్తపడ్డ గుంపులు ఉండాలి అని దేవుడు కోరుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రెండా రాకడలో ఎత్తపడే గుంపులో మనం ఉండాలి. అంటే ఈ భూమిలో ఉన్న మన జీవితం శాశ్వతం కాదు. ఈ భూమిలో మనం కొన్ని రోజులు మాత్రం ఉన్నాయి. ఒకవేళ మనం 120 సంవత్సరం పుట్టినా గానీ అది కూడా మనం కొన్ని రోజులే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా హల్లెలూయా, అంటే మనం ఆది నుండి ఈ భూమి యొక్క ఉత్పత్తి నుండి మనం చూసినట్లయితే 120 సంవత్సరం అంటే చాలా తక్కువ అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా కానీ మన రక్షణ పొందిన మనకు, పరిశోధనలు ఎదుగుతున్న మనకు, యేసు రక్తం ద్వారా కడుగబడి వాక్యం ద్వారా కడుగబడుతున్న మనకు నిత్యం జీవం కలిగిన దేవునితో పాటు ఒక నివాసం ఉంది. నిత్యం మన దేవునితో పాటు అంటే ఈ భూమిలో ఉన్న కొద్ది దినాల్లో ఉన్న మన జీవితం దేవుని వాక్యంలో పరిశుద్ధములో ఆధారపడి వాక్యం ద్వారా మన పరిశుద్ధంలో ఎదుగుతున్న కొలది నిత్యత్వంలో నిత్యం జీవం కలిగిన దేవునితో ప్రియులారా మనకు నివాసం చేయడానికి దేవునితో పాటు ఉండడానికి వీలుంది. కాబట్టి గొప్ప పిలుపు దేవుడు పిలిచారు కాబట్టి దేవునికి సోపం. ఈ రోజు ప్రియులారా మొదటి కొరదులు మొదటి అధ్యాయం 10 వాక్యం నుండి మనం చూస్తాం. సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెనని, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెనని, మీలో కష్టాలు లేక ఏక మనసుతోనూ ఏక తాల్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రియులారా మరణించాడు. యేసుక్రీస్తు దేని కొరకు మరణించాడు? అంటే మన పాప క్షమాణ కొరకు. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం ఒక తండ్రి పిల్లలుగా ఉండడానికి కొరకు, మనం ఒక ఇంటి వారికి ఉండడానికి కొరకు, అది మాత్రం కాకుండా మన ఐక్యత కలిగి ఉండడానికి కొరకు యేసయ్య మరణించాడు అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు కాబట్టి యేసుక్రీస్తు యోగాని సువార్త 17 అధ్యాయంలో ప్రార్థన చేశారు. ఏంటి ప్రార్థన చేశాను? ప్రభు ఈ శిష్యులను మీరు నాకు ఇచ్చిన మీ వారిను ప్రభువా మీరు నా నామములో కాపాడమని ప్రార్థన చేశారు. ఐక్యత కొరకు ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు మనం అర్థం చేసుకోవాలి, దేవుని పిల్లలు ఐక్యత కలిగి ఉండడమే దేవుని చిత్తం. కాబట్టి మన మాటల్లో మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని ఇంకా మీలో కష్టలు లేక అంటే గ్రూప్ లేదంటే కష్టలు లేక ఏక మనస్సుతోనూ మన మనసు ఏక మనస్సుతోనూ ఏక తాల్పర్యం. కాబట్టి మన మనసు అంటే మన తాల్పర్యం అనేది పిల్లలు మన తాల్పర్యం అనేది అంటే మనం ఈ భూమిలో దేవుని చిత్తానుసారంగా నడవాలి. రెండు, ఎస్ఆర్ అక్కడలో మనం ఎత్తపడాలి. అంటే నిత్యం దేవునితో పాటు మనం బ్రతకాలి. అది మన గురి అనమాట, నిత్యత్వం మన గురి. అంటే ఆ నూతన జెరూసలేములో అంటే నిత్యం దేవునితో పాటు ఉన్న
ఆ రాకడలో యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడి దేవునితో పాటు ఉండాల్సిన వారు. కాబట్టి ఆ గురి పట్టుకొని మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా బొమ్మలో ఉండుకొని రోజులు మనం ఉన్నాం కాబట్టి మన కష్టాలు ఎక్కువ ఉండడానికి వరకు మనం జాగ్రత్త ఉండాలి. కాబట్టి కాబట్టి మీరు సన్నద్ధలై ఉండవాలని మన ప్రభు అని యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను. కాబట్టి యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను అనమాట. మీరు ఐక్యత కలిగి ఉండాలి. నీ మనసు, నీ తాత్పర్యం అంతా కూడా యేసుక్రీస్తు విషయం మీద ఉండాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఐక్యత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మన ఐక్యత కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇలా ఐక్యత కలిగి ఉండాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు అవుతారు. ఇప్పుడు చాలా మనం చూసినట్టే భార్య భర్తలు మధ్యలో కూడా కొన్ని ఇంటిలో గొడవలు జరుగుతున్నాయి. అనేకతో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. కొన్ని సంఘముల మధ్యలో అనేకతగా ఉన్నారు. కాబట్టి మనం చూసినట్టే అనేకత వెనుక దయ్యాలు పనిచేస్తుంది. కాబట్టి ఐక్యత వెనుక పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. కాబట్టి ప్రభు చిత్తం భార్య భర్తలు కానీ వారి ఐక్యత కానీ ఉండడం చిత్తం. దేవుని పిల్లలుగా మనం యేసుక్రీస్తు ప్రేమలో మన ఐక్యత కలిగి ఉండడమే దేవుని యొక్క చిత్తం అని పిల్లలారా మనం గుర్తించాలి. కాబట్టి మనం యేసుక్రీస్తు కూడా శిష్యులను పంపించినప్పుడు ఇద్దరు పంపించారు. ఇద్దరు ఇద్దరుగా పంపించారు. అంటే ఇద్దరు వెళ్తున్నప్పుడు బలమన్నమాట. ఒక్కరు ఉండడం బైబుల్ ప్రసంగి గ్రంథంలో రాయబడింది. ఒక్కరికంటే ఇద్దరు వారు బలం కలిగిన వారు. ఎందుకంటే ఒక్కరు మాత్రం ఉంటే ఆయన పడి ఒకవేళ ఆయన ప్రయాణం చేసినప్పుడు ఒకవేళ పడిపోయినప్పుడు ఎవరు లేపడానికి ఉండలేదేమో. కానీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకరు పడినా కానీ ఒకరు లేపుతారనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుడు కోరుతున్న విషయం ఏదైనా మనం ఐక్యత కలిగి ఉండటమే దేవుని ఒక చిత్తం. కాబట్టి సాధ్యమైనంత మట్టుకు మన అందరితో సమాధానం కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 11 వాక్యం, నా సోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి పోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. కాబట్టి పౌలుకు సమాధానం వచ్చింది అనమాట. ఏంటి, పోయే వారు ఇంటి వారు చెప్పారు ఈ కొరింథీయుల సంఘములో గొడవలు జరుగుతున్నాయి. వారు గొడవలు జరుగుతుంది. కారణం ఏంటిది? కారణం అంటే మనం చూసినట్టే 12 వాక్యంలో చూసినట్టే మీలో ఒక్కడు నేను పౌడు వాడను, ఒకడు నేను అపోడు వాడను, మరి ఒకటి నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రిస్తు వాడని చెప్పుకొని చున్నారని నా తాల్పర్యము. కాబట్టి వారు కొందరు చెప్తున్నారు నేను పౌడు వర్షంగా ఉన్నారు, కొందరు చెప్తున్నారు నేను కేఫా, కొందరు అపోడో, కొందరు క్రిస్తు. కాబట్టి ఒక్కొక్క దేవజనుడు బట్టి కేఫా మనం చూసినట్లయితే దేవుని ఒక దేవజనుడు, పౌడు ఒక దేవజనుడు, అపోలో అంటే కూడా ఒక దేవజనుడు. అంటే ఒక్కొక్క దేవజనుడు కూడా ఈ కాలంలో కూడా అది పెరుగుతుంది కదా. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనం అందరం యేసుక్రీస్తు వారుగా అని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు నిన్న మనం చూసాము సంఘానికి వరకు రక్తం వారు చిన్న దేవుడు దేవుడు సంఘం అంటే దేవుని సంఘం అనమాట, మన దేవుని సంఘం. కాబట్టి మనం అందరం యేసుక్రీస్తు వారు అని గుర్తించాలి. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాలి, మార్చాడు, దేవుడు సొత్తుగా మార్చాడు. కాబట్టి మనం ఒక మనిషికి చెందిన వారు కాదు. మన ఒక వ్యక్తితో మనకు సహవాసం ఉందేమో లేదంటే కలెక్టర్ ఉందేమో కానీ మనం ఏ ఒక్క మనుషులకు చెందిన వారు కాదు. మన జీవం కలిగిన దేవునికి చెందిన వారు. ఎందుకంటే దేవుడు రక్తం ఇచ్చుకున్నారు, దేవుడు సొత్తుగా, దేవుడు సొత్తమైన. కాబట్టి పౌలు అడుగుతున్నారు నేను మీ కొరకు శిల్వ వేయబడిందా అని అడుగుతుంది పౌలు. కాబట్టి మీలో ఒకడు నేను పౌలును పౌలు వాడను, ఒకడు నేను అపోలు వాడను, ఒకడు నేను కెఫా వాడను, ఇంకొక నేను క్రిస్తు వాడని చెప్పుకొని చున్నారని నా తెలుసు. కాబట్టి ఇప్పుడు వెళ్ళారా మన ఒక్కొక్క దేవజనంలో పేరు చెప్పుకొని మనం రూపించంగా ఉండవద్దు అనమాట. అది కొరింథీయుల సంఘంలో జరిగింది, ఈ కాలంలో అది జరగవద్దు అని దేవుడు పిల్లలారా కోరుతుంది. కాబట్టి మనం యేసుక్రీస్తు వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనకు ఒక పాస్టర్ ఉండొచ్చు, తప్పు కాదు. లేదంటే మనకు ఒక దేవజనతో మనకు సహవాసం ఉండొచ్చు, తప్పు కాదు. కానీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ దాని వలన మనం అనేకత తీసుకొని రావద్దు అనమాట. సంఘంలో గొడవలు తీసుకొని రాకుండా మనం జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మనం నిన్ను చూసాం, మనం ఒక తండ్రి పిల్లలం, దేవుడు మన తండ్రి, తండ్రి యొక్క పిల్లలం అనమాట. కాబట్టి మన సహోదరి సహోదరులు అని గుర్తుంచుకొని ప్రేమ వలన మనం జ్ఞానత ఉండాలి. కాబట్టి 13 వాక్యం, క్రిస్తు విభజింపబడి ఉన్నాడా అని అడుగుతున్నారు. కాబట్టి క్రిస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు శిల్వ వేయబడేనా అడుగుతున్నారు. పౌలు నామమున మీరు బాప్తిసం పొందిదరా, పౌలు నామమున అంటే బాప్తిసం అంటే కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని నామం అనమాట. కాబట్టి క్రిస్తు విభజింపబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు శిల్వ వేయబడినా, పౌలు నామమున మీరు బాప్తిసం పొందిదరా, నా నామమున మీరు బాప్తిసం
పొందేదారని ఎవరైనా చెప్పకుండాను క్రిస్పనకును గాయకును తప్ప మరి ఎవరికైనా వాపస్ చేయలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. కాబట్టి కొందరికి మాత్రమే ఒకరు ఇంటికి కొందరికి మాత్రమే నేను బాప్తిస్మ ఇచ్చాను కాబట్టి దేవునికి స్తోత్రం చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ కొరింథీయ సంఘము అందరికి బాప్తిస్మ ఇచ్చినట్లయితే మీరందరూ చెప్తారేమో నేను మేము పౌలు వారని చెప్తారేమో. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుని కృతజ్ఞతలు చెల్లించున్నాను అంటే దేవుని స్తుతిస్తున్నాము. మొదటి అధ్యాయంలో 4వ వాక్యంలో మనం చూసాము పౌలు దేవుని స్తుతిస్తున్నామని చెప్తుంది. ఇక్కడ 2వసారి అంటే 15వ వాక్యంలో మరి దేవుని స్తుతిస్తున్నాము. కాబట్టి మనం కూడా మన జీవితంలో ప్రభువును స్తుతించాలి. కాబట్టి 16వ వాక్యం స్టెఫాను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చదని దీనికి తప్ప మరి ఎవరికైనా బాప్తిసం ఇచ్చదనేమో నేను ఎరగను. ఇప్పుడు ఈ బాప్తిసం ఎవరికి వచ్చు? మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగంధములో మీరు బాప్తిసం పొందిన వ్యక్తి అంటే మీకు వచ్చు. అంటే హల్లెలూయా. ఇద్దరికి మీరు సువార్త చెప్పి రెస్టారెంట్ లో నడిపించినప్పుడు ఒకవేళ మీరు బాప్తిసం పొందిన ఒక వ్యక్తి ఉంటే మీకు బాప్తిసం ఇవ్వచ్చు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి తప్పు కాదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ మమ్మల్లో వారికి వాక్యాలు నడిపించి వారి మనసు రక్షణ అది వాక్యాలు నేర్పించిన తర్వాత ఇవ్వాలి. హల్లెలూయా. దేని కొరకు బాప్తిసం అని నేర్పించేవాలి. స్టెఫాను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చదని వేరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిసం ఇచ్చానేమో నేను ఎరగను. సరే 17వ వాక్యం బాప్తిసం ఇచ్చుడుకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు ఒక సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుడకే అని నన్ను పంపాను. అప్పుడు పౌలు చెప్తున్నారు దేవుడు నన్ను ఇచ్చారు ఎన్నుకున్నారు పంపారు. దేని కొరకు పంపించారంటే బాప్తిసం ఇవ్వడానికి కాదు కానీ దానికంటే సువార్త చెప్పడానికి అంటే వ్యక్తులతో సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించడానికి దేవుడు నన్ను పంపారు అని చెప్తుంది. అంటే దానికి అర్థం అంటే ఒకవేళ పౌలు సువార్త చెప్పి కొందరు రక్షణలోనికి నడిపిస్తారేమో బాప్తిసం ఇవ్వడానికి ఇంకా కొందరును సిద్ధపరచు ఉండవచ్చేమో. హల్లెలూయా. ఇంకా కొందరును సిద్ధపరచు ఉండవచ్చు దేవునికి స్తోత్రం. కాబట్టి పౌలు చెప్తున్నారు సిలువ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండాట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుడకే. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి చెప్పవచ్చు. దానికి గొప్ప వాక్చాతుర్యం కావాలని లేదు, గొప్ప సాహిత్యాలు అన్ని పదాలు తెలిసిన తర్వాత లేదు. ప్రార్థన చేసి పరిశుద్ధాత్మలో ఆధారపడి చెప్పాలి. కాబట్టి ఎవరు వారి గుండెలో పని చేస్తారు వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడే. మనం ఎంత వాక్చాతుర్యంతో చెప్పినా గానీ కాదు అది. హల్లెలూయా. కాబట్టి మన వాక్చాతుర్యం కాదు మన ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని సువార్త చెప్పాలి. దేవుని సువార్త చెప్పడం చాలా గొప్ప విషయం అన్నమాట. చాలా గొప్ప కాదు. కాబట్టి మీరు చాలా మందితో మీరు సువార్త చెప్తున్నారు చాలా గొప్పది. దేవుడు చూస్తున్నారు, దేవుడు రికార్డ్ చేస్తున్నారు. దానికి తగిన జీతం తగిన బహుమాన దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఒకవేళ మీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసుకొని సువార్త చెప్పినప్పుడు కొందరు త్వరలో రక్షణ పొందారేమో, కొందరు పట్టించుకోలేదేమో, కొందరు అప్పుడు రక్షణ పొందలేదేమో అని మనం ఒక విత్తనాలు పెట్టడమే. సువార్త చెప్పడం అంటే మన మాట పంపడం ఎవరుంది వారి హృదయంలో ఎప్పుడైనా పని జరుగుతుంది అన్నమాట. అనేది కాబట్టి పిల్లారా మీరు చుట్టాలతో స్నేహితులతో ఎప్పుడైతే రక్షణ పొందలేదో వారితో ప్రేమగా ఉండాలి. వారితో మీ దేవుని గురించి చెప్పాలి. అల్లెలు చెప్పాలి, చెప్పండి. అది వారి హృదయంలో కార్య చేసినప్పుడు వారు రక్షణ పొందినప్పుడు మీకు గొప్ప మేలు అనమాట. అది అంటే నిత్యత్వంలో ఉంది, భూమిలో కూడా ఆశీర్వాదం ఉంది అని గుర్తించాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇల్లారా దేవుని ప్రేమ మన ఇద్దరితో చాటే బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే అలాగే మనం చెప్పినప్పుడు ఒక వ్యక్తిను తన వారి ఒక ఆత్మ మన నరకం నుండి బయటకు నరకంలో వెళ్లకుండా దాన్ని ఆపుతుంది అనమాట. ఆ వ్యక్తి ఆత్మ సాతాన్ నుండి బయటకు మనం లాగుతుంది అనమాట. స్వార్థ చెప్పి ప్రార్థన చేసిన రక్షణలోనికి నడిపించినప్పుడు వారి చీకటి నుండి వెలుగులోనికి నడిపిస్తున్నాడు. కాబట్టి అది గొప్పది. కాబట్టి అందుకొరకే రాయబడింది సువార్త చెప్పు వారి పాదములు ఎంతో సుందరమని రాయబడింది. సువార్త చెప్పే వ్యక్తులు మన రాష్ట్రానికి దేశానికి ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి సువార్త చెప్పడం కొందరికి మాత్రం దేవుడు లేదు, దేవుని పిల్లలకు అందరికి అంటే హోలీ స్పిరిట్ ఆధారపడి మనం ఇలా చెప్పవచ్చు. కాబట్టి నాకు దేవా గొప్ప వాక్చాతుర్యం నాకు లేదు, నాకు బైబిల్ అంతా తెలియలేదు అని అనుకోని సువార్త చెప్పకుండా ఉండొద్దు. పిల్లరా మన రక్షణ పొందిన దేవుని కుమారుడే, కుమారుడా మీరు దేవుని సువార్త ప్రార్థన పూర్వకంగా చెప్పండి, దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి పౌలు కూడా మనం చూసినట్టు రక్షణ పొందిన వెంటనే సువార్త చెప్పడం ప్రారంభించినట్టు మనం చూస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి ఎక్కువ తర్వాత ఎక్కువ చదివిన తర్వాత బైబిల్ అంతా థియాలజీ అంతా నేర్చుకున్న తర్వాత సువార్త చెప్ప
చేస్తామని కాదు కానీ మనం ప్రారంభించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రేలార దేవునికి స్తోత్రం. గారు దేవుడు చేస్తాడు. కాబట్టి ఎప్పుడున్నారు, నేను వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపారు, దేవుడు పంపారు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా 18వ సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరుత్తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అంటే యేసుక్రీస్తు యొక్క సువార్త, సిలువను కూర్చున్న సువార్త నశించిపోతున్న వారికేమో అది వెరుతనంగా ఉంది. దానిలో వారు పట్టించుకోలేదు, దాన్ని చిన్న తూపు చూస్తారేమో. కానీ ఎవరైతే రక్షణ పొందుతారో వారికి అది దేవుని శక్తిగా పనిచేస్తుంది. అంటే పాపాన్ని చేర్చుకోవడానికి, సాతాన్ని చేర్చుకోవడానికి, సమస్యలను చేర్చుకోవడానికి దేవుని శక్తి కాదు పనిచేస్తుంది అనమాట. ఈ సువార్తలో దేవుని యొక్క శక్తి ఉంది అనమాట. కాబట్టి రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తిగా ఉంది అది. కాబట్టి ఇందు విషయమై జ్ఞానులను జ్ఞానమును నాశనము చేతును వివేకులు వివేకమును శూన్యపడుతుందని రాయబడింది. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడింది జ్ఞానులు జ్ఞానము నాశనం చేస్తారని. అంటే చాలా మంది అనుకున్నారు లోకానుసరంగా జ్ఞానం కలిగిన వారు మేమే గొప్ప జ్ఞానం కలిగిన వారు అనుకున్నారు చాలా మంది. కానీ వారి యొక్క జ్ఞానాన్ని దేవుడు నాశనం చేస్తానని రాయబడింది. ఇంకా వివేకులు వివేకము శూన్యపడుతుంది, ఏం లేకుండా దేవుడు చేస్తారన్నమాట. ఎందుకంటే జ్ఞానం ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను, ఈ లోక జ్ఞానమును దేవుడు విరుద్ధముగా చేసి ఉన్నాడు కదా అని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు లోకంలో చాలా జ్ఞానం కలిగిన వారు ఉండవచ్చు, లోకానుసరమైన జ్ఞానం. కానీ దేవుని జ్ఞానంతో పోల్చినప్పుడు అది సున్నా మాత్రమే అనమాట. కాబట్టి దేవుని జ్ఞానం కలిగి ఉండడమే గొప్పది, ప్రశ్న బంతి ఉండడమే గొప్పది. ఇప్పుడు కోళ్ళు డబ్బుంది, బంగ్లా ఉంది, గొప్ప ఏది లోకానుసరమైన జ్ఞానం ఎక్కువ ఉండడం, అలాగే ఇంకా వారితో మనం పోల్చుకొని రక్షణ పొందిన ఒక దేవుని కుమారుడు కానీ కుమార్తె మనం పోల్చినట్లయితే రక్షణ పొందిన వారు గొప్పవాడు దేవుని యొక్క సన్నిధిలో. హల్లెలూయా. వారికి ఎక్కువ చదువు లేదేమో, లోకానుసరమైన చదువు లేదేమో, ఎక్కువ డబ్బులు లేదేమో, పెద్ద బెంగళూరు లేదేమో, అయినప్పుడు దేవుని యొక్క దృష్టిలో రక్షణ పొందిన వ్యక్తి ధనవంతులుగా ఉంది, ఆత్మీయంగా వారు గొప్ప స్థాయిలు ఉన్నారు, దేవునితో కనెక్ట్ ఉన్నారు. ధనవంతులు ఉన్నారు, దేవునితో కనెక్ట్ లేని వారు ఉన్నారు, వారు దేవుని దృష్టిలో సున్నా లెక్కన అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు రక్షణ పొందడమే దేవుని యొక్క చిత్తం. ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తి యోగానుసరమైన, ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తి అయినా సరే, ఇంత కోట్ల డబ్బు ఉన్న వ్యక్తి అయినా సరే, వారు రక్షణ పొందంటే యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాణం పొందినప్పుడు, దేవుని పొందినప్పుడు మాత్రమే వారు ఆత్మ దేవుని దగ్గర అంటే పరలోకంలో ఉండడానికి అవకాశం ఉంది, లేదంటే వారు ఆత్మ నరకంలో వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి 21వ వాక్యం, దేవుని జ్ఞానానుసరముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున, దేవుని జ్ఞానానుసరముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రేరణ అను వెరతనం చేత నమ్మవారిని రక్షించుట దేవుని దయాపూర్వముగా సంకల్పమాయను. కాబట్టి దేవుని యొక్క సంకల్పం సువార్త ద్వారా, సువార్త ప్రసంగాల ద్వారా ప్రజలను రక్షించాలి అని అది దేవుని యొక్క ఒక సంకల్పం అనమాట, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. కానీ జ్ఞానం కలిగిన వారు, లోకానుసరమైన జ్ఞానం కలిగిన వారు, వారు చాలా మంది రక్షణ పొందడం లేదనమాట. దేవుని జ్ఞానానుసరముగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండా అందున, చాలా మంది వారి యొక్క జ్ఞానం వలన చాలా మంది దేవుని ఎరగడం లేదు. అంటే వారు జ్ఞానమే దేవుని ఎరగకుండా ఆపుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన సువార్త ప్రకటన అని విరతనం చేత, అంటే లోకంలో మనుషులు అది విరతనం కనిపిస్తుంది అనమాట. కాబట్టి విరతనం చేత నమ్మవారిని, ఎవరైతే సువార్త ఎన్ని పరిశుద్ధాత్మతోటి కార్య చేసి నమ్ముతారో వారు రక్షణ పొందుతారు, వారు దేవుని కుమారుడు కుమార్తెగా మరుస్తారు, వారికు పరిశుద్ధంగా బ్రతకడానికి వీలుంది, అభిషేకం పొందుకోవచ్చు, వారు దేవునితో కలిసి నిత్యం బ్రతకవచ్చు, వారికు సాతాన్ తంత్రాలు జయించుకొని ఈ భూమిలో ఒక జీవితం ఉంది, అది మాత్రం కాకుండా నిత్యం దేవునితో పాటు ఒక జీవితం ఉంది అని పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 22వ వాక్యం, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదవుచున్నారు. యూదులు అంటే అబ్రహాం నుండి వచ్చిన వారు. మనం చూసినట్టే ఉపశద్వార దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు, అదంతా చూసిన వారు యూదులు అనమాట. అందుకొరకు యూదుల కొద్ది అద్భుతాలు జరగాలి, సూచక్రియలు జరగాలి. దేవుని కార్యం అంటే అద్భుతాలు చూపాలి అనే ఒక ఆలోచన విధానం అనమాట. అందుకొరకు యూదులు ఈ సూచక్రియలు చేయమని అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే మా ఇతరులు అంటే పశ కానీ ఇంకా ప్రవక్తలు కానీ వారు చాలా అద్భుతాలు చేశారు, కాబట్టి మీరు చేయమని చెప్తారు.
కాబట్టి గ్రీసు దేశస్థులేమో జ్ఞానం వారు జ్ఞానము వెదుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడి ఉన్న క్రీస్తును ప్రణించున్నాం. కాబట్టి సిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును యేసే మీ కొరకు మరణించాడు. నిత్య జీవిని పొందుకోవడానికి, రక్షణ పొందడానికి, పాపక్షమాణం కొరకు, మీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు యేసే మరణించాడు అని ఆ సువార్త ఆ గుడ్ న్యూస్ పౌలు గారు ప్రకటిస్తున్నారు. కాబట్టి మనం బాధ్యత కూడా దేవుని యొక్క సువార్త ప్రేమ పిల్లరా మనం చెప్పాలి. చాలా మందికి ఇప్పుడు తెలియలేదు. అప్పుడు దేవుని ప్రేమ మన తల్లితో పిల్లరా చెప్పాలి. మీ కొరకు యేసే మరణించాడు అనే విషయం తల్లితో చెప్పాలి. ఎంత పాపి అయినా సరే దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. వారు ప్రభువుని నమ్మినట్లయితే విశ్వరక్తం ద్వారా వారికి పాపక్షమాణం ఉంది. కాబట్టి ఇక్కడ మనం యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. సారీ 23, అయితే మేము సిలువ వేయబడి ఉన్న క్రీస్తుని ప్రకటించున్నాం. కాబట్టి మనం ప్రియులారా ఎవరిని ప్రకటిస్తున్నాం? మనం యేసుక్రీస్తుని ప్రకటించాలి. దేవుని ప్రేమ మన ఇద్దరులతో చెప్పాలి. చాలా గొప్ప విషయం. కాబట్టి మీకు కొందరు రక్షణ పొందిన మీరు ఎవరైనా ఒకవేళ నాకు నేను ఖాళీ ఉంటున్నారు ఖాళీగా ఉన్నారు, నాకు ఇంకా వేరే ఏం అది పనులు లేదు, నాకు ఏం జాబ్ దొరకలేదు అని బాధపడుతుంది. దేవుని ప్రేమ ఒకటి మనం మన రాష్ట్రం దేశ కొరకు ప్రార్థన చేయాలి. రెండు వాక్యంలో మనం వ్యక్తిపరంగా మన ప్రార్థన ఆరాధన శుద్ధులు మనం చేయాలి. ఇంకా మనం ఇతరులతో దేవుని ప్రేమ గురించి కూడా పిల్లారా మనం చెప్పాలి. అలాగే మన వారు రక్షణలోనికి నడిపించాలి. కాబట్టి నాకు ఏ పని లేదు అని మీరు ఎవరు అనుకోకండి. దేవుని పని చేసుకోవచ్చు. దేవునికి సూత్రం. కాబట్టి 23 వాక్యం, అయితే మేము సిలువ వేయబడి ఉన్న క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు విరుద్ధముగాను ఉన్నాడు. కాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవునికి సూత్రం. యూదులకు ఆటంకముగా ఉంది, అన్యజనులకేమో విరుద్ధంగా ఉంది యేసుక్రీస్తు ఒక సువార్త. కానీ అయినప్పుడు కూడా ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే దేవుని చేత పిలువబడిన వారికి యేసుక్రీస్తు అంటే దేవుని శక్తిగా ఉంది, దేవుని యొక్క జ్ఞానంగా ఉంది. కాబట్టి ఈ దేవుడు పిలిచారు అనే విషయం ఈ అధ్యాయంలో మనం చూసిన దాదాపు 5 సార్లు రాయబడి ఉంది అనమాట. దేవుడు మనల్ని కూడా పిలిచారు. కాబట్టి దేవుని యొక్క పిలుపు చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది. ఎందుకంటే దేవుడు తన సొంత మిల్లలోనికి తీసుకొని వచ్చారు. తన ప్రియ కుమారుడు మార్చాడు. రాజు రారాజు కుమారుడు దేవుడు మనల్ని పెట్టాడు. అమూల్యమైన లెక్క మార్చుకున్నాడు. కాబట్టి ఎంత గొప్ప ధన్యత అని మనం అర్థం. మనల్ని తన మంత్రిగా మార్చాడు. పరిశుద్ధాత్మ వలన దేవుడే రక్షణ పొందిన మీలో ఉన్నాడు. జీవంగల దేవుడే మీలో ఉన్నాడు, మీ తోడు ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత. ఆకాశం భూమి సముద్రం అంత సృష్టించిన జీవంగల దేవుడే మనలో వచ్చి నివాసం చేయడం, మనల్ని సిద్ధపరచడం, బలపరచడం, మన తోడుగా నడవడం చాలా గొప్పది. హల్లెలూయా. యేసుక్రీస్తు మన అనుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు 12 శిష్యులు ఉన్నారు. వారితో యేసుక్రీస్తు నడిచారు కదా, వారితో అన్నం అది భోజనం చేశారు కదా, వారు యేసయ్యను డైరెక్ట్ చూసారు కదా అని మనం అనుకున్నాం. కానీ దానికంటే మనం గొప్ప వారం. ఎందుకంటే యేసుక్రీస్తు సమాధి పెట్టి తెరిలేచి తండ్రి దగ్గర వెళ్ళి ఆత్మ ద్వారా మన లోపలికి వచ్చారు. కాబట్టి పేతురు రక్షణ పొందిన తర్వాత అంటే అపొస్తలుల గారి 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, 120 శిష్యులు వారు కలిసి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి వారి లోనికి వచ్చాడు అనమాట. కాబట్టి ప్రభు లోపల ఉండడం గొప్పది అనమాట. ప్రభు శరీర రీతిగా బయట ఉండడం ఒక విషయం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన లోనికి వచ్చాడు అనమాట. ఎంత గొప్పది. అప్పుడు 12 శిష్యులు ఆ పెంతెకొస్త పండుగ ఆ రోజు దానికి ముందు ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన దానికి ముందు వారి లోపలికి రావడానికి వీలు లేదు. ఎందుకంటే శరీరంలో ఉన్నాయి కాబట్టి. కానీ తిరిగి లేచిన యేసుక్రీస్తు మహిమా శరీరం పొందిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చేసాడు. అనేది ఎంత గొప్పది. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు అంటే నిత్యం ఉండడానికి వరకు పిలిచాడు. ఒకరోజు కాదు, ఒకరోజు సహవాసం వరకు దేవుడు రాలేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిత్యం మనం అంటే దేవుడు మన సహవాసం కోరుతుంది, మన ఏమో దేవుని సహవాసం కోరుతుంది, దేవుడేమో మన సహవాసం కోరుతుంది. మనం అర్థం చేసుకోవాలి. మీ సహవాసం జీవగలిగిన దేవుడు సృష్టించిన దేవుడు కోరుతుంది అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మీరు మాట్లాడడం, మీరు స్మరించుకోవడం, మీరు దేవునితో సమయం గడపడం యేసుక్రీస్తు ప్రభువుకు చాలా ఇష్టమని గుర్తించాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు మన దగ్గరకు రావడం వచ్చాడు కాబట్టి దేవునికి వందనాలు. అలాగే దేవుడు అందరిలో ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ ప్రాణ శరీరంలోనికి లేదంటే పరిపాలన చేయాలని జీవంగల దేవుడు పిల్లారా కోరుతుంది. కాబట్టి
పిలువబడిన వారికి యేసుక్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉంది. కాబట్టి యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తి. కాబట్టి దేవుని యొక్క శక్తి మనం చూసాము, యేసుక్రీస్తు భూమిలో బ్రతికినప్పుడు రోగాలతో లేదా దయ్యాలతో ఇబ్బందపడిన వారు యేసుక్రీస్తు దగ్గర కొరకు వచ్చారు, విడుదల కొరకు వచ్చారు, ప్రభు స్వస్థ కొరకు వచ్చారు. కాబట్టి సువార్తలు మనం చదువుతున్నాం, యేసుక్రీస్తు నుండి దేవుని యొక్క శక్తి, స్వస్థపరిచే శక్తి రిలీజ్ అయింది. ఇప్పుడు యేసుక్రీస్తు నిన్ను కలిగిన వారంగా యేసుక్రీస్తు మనం ఎదుర్కొనే కొరకు దేవుని శక్తి మన నుండి రిలీజ్ అవుతుంది, ప్రజలు స్వస్థపరుస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క శక్తి దయ్యాలను వెళ్ళగొట్టద్దు అనమాట. నిన్న మనం చూసాము అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా దయ్యాలను యేసుక్రీస్తు వెళ్ళగొట్టినట్టు ప్రియులారా మనం చూసాము మత్తయి సువార్త 12వ అధ్యాయం. అంటే అప్పుడు ప్రభు చెప్పారు దేవుని రాజ్యం వచ్చింది అని చెప్పారు. కాబట్టి ఈ దేవుని శక్తితో ఎవరైతే నింపబడుతుంది, యేసుక్రీస్తు ఎదుర్కొన కొరతి దేవుని శక్తి మనను నా నుండి మీ నుండి ప్రవహిస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి, మీరు బైబిల్ ఇందులో మీరు ఒంటరిగా చదువుతున్నారేమో, బైబిల్ ఒంటరిగా మీరు ప్రభువుని ఆరాధిస్తున్నారేమో, ఒంటరిగా మీరు దేవుని చెప్పేస్తే మాట్లాడుతున్నారేమో, అక్కడ ధ్యానిస్తున్నారేమో, శుద్ధిస్తున్నారు, అలాగే మీరు చేసిన వాళ్ళు ఏం జరుగుతుంది, యేసుక్రీస్తు మీలో ఎదుగుతుంది. యేసుక్రీస్తు మీలో ఎదుగుతున్నప్పుడు మీ జీవితంలో విడుదల జరుగుతుంది, లేదంటే మీ పక్కన ఉన్న వారి విడుదల జీవితంలో కూడా విడుదల జరుగుతుంది. హృదయాల క్రియలు ఆ ఏరియాలో లయమైపోతాయి. ఎవరి ద్వారా? మీ యొక్క ప్రార్థన, మీ యొక్క శుద్ధి, మీ యొక్క వాక్య ధ్యానం, యేసురక్త యేసుదామంలో ఉన్న ఆ శుద్ధులు ప్రార్థనల వలన జరుగుతుంది. ఒకవేళ మన కంటికి కనిపించలేదేమో, కానీ అది జరుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకొరకే సాతానికి అసలు ఇష్టం లేదు యేసునామంలో మనం ప్రార్థన చేయడం, యేసునామంలో ఆరాధన చేయడం, యేసు రక్తం పలకడం, పరిశుద్ధ గ్రంథం చదవడం, ధ్యానించుకోవడం. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఏమవుతుంది, మన ఆత్మ బలం ఎదుగుతుంది, దేవుని శక్తులు ఎదుగుతుంది, దేవుని అభిషేకం ఎదుగుతుంది. హల్లెలూయా, దేవుని కృపలో మనం ఎదుగుతున్నాం, యేసుక్రీస్తు మనం ఎదుగుతున్నాం. యేసుక్రీస్తు ఎదగడం అంటే సాతానికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే సాతానికి తెలుస్తుంది యేసుక్రీస్తు ఎదగలైతే గా సాతానికి చోటు లేదనమాట, ఉండలేదు, మారిపోవడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు దెయ్యాలి. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు ఇంకా దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇంకా 25, దేవుని విరుత్తనము మనుషు జ్ఞానము కంటే జ్ఞానము కలది. కాబట్టి ఈ యేసుకురు సువార్త కొందరు అది విరుత్తనంగా చూస్తున్నారేమో, అది పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అంటే ఒకవేళ దేవుని యొక్క విరుత్తనమైనా సరే అది మనుషులు జ్ఞానం కంటే చాలా గొప్పది. దేవుని విరుత్తనము మనుషు జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుషులు బలము కంటే బలమైనది అని రాయబడుతుంది. సువార్త బలమైనది, యేసుక్రీస్తు బలమైనది అని చెప్తుంది. కాబట్టి మనుషులు అనుకున్నారేమో, దుడ్డిగా చెప్తున్నారు ఇది విరుత్తనం, ఇది మంచి కాదు అని చెప్తున్నారేమో, కానీ దీనిలో దేవుని శక్తి ఉంది, దేవుని యొక్క జ్ఞానం ఉంది, ఇది బలమైనది, మనుషుల జ్ఞానం కంటే చాలా గొప్పది, మనుషుల జ్ఞానం కంటే చాలా గొప్పది సువార్త యేసుక్రీస్తు అని ఇప్పుడు ఇలా గుర్తించాలి. కాబట్టి 26వ వాక్యం, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. ఎవడు మిమ్మల్ని పిలిచారు, మీ పిలుపు ఒకసారి చూడాలి అని చెప్తుంది. ఎందుకంటే సంఘంతో చెప్తుంది, మీలో లోకరీతిగా మనం చూస్తుంటే జ్ఞానులైనను జ్ఞనులైనను గొప్ప వంశము వారైనను అనేకలు పిలువడం లేదు. ఎందుకు వారు రావడం లేదంటే వారు నాకు ఎక్కువ బుద్ధి ఉంది, ఎక్కువ జ్ఞానం ఉంది అని చెప్పుకొని వారు పుట్టితనంలో ఉన్నారనమాట. కాబట్టి హల్లెలూయా, ఇక్కడ మనం చూసలైతే మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకలు పిలువడం లేదు, కానీ ఏ శరీరము, ఇంకా ఒకటి దేవుని గొప్పతనం, ఏ శరీరము దేవుని ఎదుట అతిశయ పడకుండాట్లు. ఏ యొక్క మనసు ఉంటే దేవుని సన్నిధిలో గొప్పతనం చెప్పడానికి లేదనమాట. ఏ యొక్క శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గపరచుడకు లోకములో నుండి వెరివారిన దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే లోకంలో కొందరు వెరివాడుగు వారు చెప్తున్నారు, నేను బలహీనుడు, నేను చదువులేదు, నేను డబ్బు లేదు, ఎక్కువ హోదా లేదు అని ప్రజలు చెప్తున్నారేమో, అలాంటి వారిను దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిను సిగ్గపరచుడకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయడకు లోకములో నిజులైన వారిని, నిజులుగా అంటే పాపములో పడి ఉన్న వారిను, ఏ నిరీక్షణ లేని వారిను, నిజులైన వారిని కూడా దేవుడు పిల్లారా అంటున్నారు. ఇంకా
తిరగరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. అతిశయించువాడు ప్రభు అనందే అతిశయపోలేను గాని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధయు, విమోచనము ఆయన. అప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా, మన విమోచన విమోచకుడు యేసుక్రీస్తు మనం తెలిసిన యేసుక్రీస్తు మన జ్ఞానం, యేసుక్రీస్తు మన పరిశుద్ధ. కాబట్టి ఒకప్పుడు మనం విలువ లేని వారు ఉన్నారేమో, పడికి రాని వారు ఉన్నారేమో, జ్ఞానం లేని వారు ఉన్నారేమో, కానీ దేవుని శక్తి లేని వారు ఉన్నారేమో. కాబట్టి ఒకప్పుడు మనం ఒక చోట్ల మనం ఎవరో చూడకుండా అందరూ పిలిగరించి ఒక చోట్ల మనం ఉన్నారు. కానీ అలాంటి ఉన్న మనను మనం పైన దేవుని యొక్క దృష్టి వచ్చింది. దేవుడు మనతో కన్న చూపారు, నే చూపారు యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి దేవుడు పిలిచారనమాట తన ప్రియ కుమారు కుమార్తెగా ఉండడానికి, దేవునితో పాటు సహవాసం చేయడానికి. జీవకల దేవుడు పిల్లరా తన ప్రాణం పెట్టి తన రక్తం కార్చి దేవుడు మనల్ని కడిగి శుద్ధి చేసి తన దగ్గరికి తీసుకొని వచ్చాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూసిన చాలా జ్ఞానులు అని చెప్తున్న వారు, చాలా గొప్పవారు అని చెప్తున్న వారు చాలా మంది ప్రభు నుండి దూరం ఉన్నారు, నిత్య జీవన పొందకుండా వారు ఉన్నారు. ఒకవేళ చనిపోయినట్లయితే వారు ఆత్మ పాదాలం, తర్వాత వారు నరగములు వారు ఆత్మపోతుంది అనమాట. తర్వాత ఎవరు వారు రక్షించలేదనమాట. కాబట్టి అందుకొరకు ఇప్పుడు ప్రతి ఉన్నప్పుడు మాత్రమే రక్షణ పొందుకోవడానికి వీలు ఉంది. చనిపోయిన తర్వాత ఎవరు కూడా వీల్లేదనమాట. కాబట్టి ఇది మంచి సమయం అనమాట. హల్లెలూయా. కాబట్టి పిల్లరా సువార్త గ్రహించుకొని ప్రతి ఒక్కరు రక్షణ పొందినట్టు దేవుడు పిల్లరా సహాయం చేయనాక రక్షణ పొందిన మనం వాక్యం ద్వారా వాక్యమైన పాలు మనం త్రాగి పరిశుద్ధాత్మతో కలిసి రక్షణలో మనం అనుదినం ఎదగాలి. అంటే రక్షణలో ఎదగడం అంటే మన ప్రాణంలో శుద్ధీకరణంలో ఎదగాలి. ఆత్మ రక్షణ పొందాము మన ప్రాణంలో వాక్యం ద్వారా రక్షణ అనుభవములు ఎదగాలి. కాబట్టి అది మనం శిబిరి శాస్త్రం దాకా మనం చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం క్రిస్తునందు విశ్వాసం కలిగి సరిగా విశ్వాసంలో మనం సరిగా ఉండాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి అలాగే మనం ప్రతిరోజు సాతన తంత్రాలను నేర్చుకొని బ్రతకాలి. అప్పుడు దేవుడు ప్రియులారా మనకి ఇచ్చిన అధికారం పాంబులను, తేళ్లను, శత్రు బలం అందరి మీద ఇవ్వడానికి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అధికారం అనుగ్రహించాము. కాబట్టి మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు నామంలో మీరు ఒక విశ్వాసం ఉండొచ్చేమో, దేవుని కుమారు కుమార్తె ఉండొచ్చేమో, కానీ మీరు యేసునామంలో దేవునితో సహవాసం చేసిన మీరు యేసునామంలో దయ్యాలు పట్టిన వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు యేసునామంలో మీ మాటకి లోబడతాయి అనమాట. ఎందుకంటే యేసునామంలో మీరు ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు ప్రజలను విడిచిపెట్టి వెళతారు. కానీ అందరికీ అది లేదు. ఎంత గొప్ప జ్ఞానం కలిగిన వారైనా సరే, భోగానుసరమైన జ్ఞానం కలిగిన వారు సరే, అంత చదివిన వారైనా సరే, ప్రభు రక్షణ పొందలేని వారిను దయ్యాలకు భయం లేదనమాట. కానీ ఎవరైతే రక్షణ పొందిన దేవుని కుమార్తెను, దేవుని కుమారుడు అంటే దయ్యాలకు భయం అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను ఓడించాడు. ఎందుకంటే మనలో వచ్చిన యేసయ్య సాతాను ఓడించేవాడు అనమాట. అప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు మనం ఎదుగుతున్న కొద్దీ సాతాను క్రియలు తప్పకుండా లయమైపోతాయి, దేవుని కార్యాలు జరుగుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇల్లారా మనం యేసుక్రీస్తులో ఎదిగినట్టు దేవుడు సహాయం చేయనాక. కాబట్టి దేవుడు ఇల్లారా ఎన్నిక లేని కనిగరించబడిన మనల్ని దేవుడు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇల్లారా మనం దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం, దేవుని ప్రేమించుకొని మనకు ఇల్లారా ముందుకు వెళదాం. మన ప్రభువు త్వరలో వస్తాడు తప్పకుండా. మంచి యజమానుడు అంటే యేసుక్రీస్తు త్వరలో వస్తాడు. కాబట్టి ఇప్పుడు భూమిలో మనకి ఇచ్చిన ప్రభువు సిద్ధపాడు కొరకున్న సమయం. ఇప్పుడు మనం కొత్త కాలం సమయం అనమాట. కొత్త కాలం ఆత్మలు, ఆత్మలు మనం చూసినట్టే కొత్త విస్తారంగా ఉంది అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆత్మలు విస్తారంగా ఉంది రక్షణ పొందడానికి. వారి కొరకు ఇప్పుడు ఇల్లారా ప్రార్థన ఇస్తాం. కొత్త కొత్త జరిగినకండి ఆత్మలు రక్షణ పొందినక యేసుదమ్మలు మన రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు హల్లెలూయా ద్వారా నిత్య జీవన రక్షణ పాపక్షమాపణం ప్రతి ఒక్కరు అనుభవించినాక దాని కొరకు ఇల్లారా మనం ప్రార్థన ఇస్తాం. మనం ఎరిగిన దేవుడు, దేవుని శక్తి, దేవుని యొక్క జ్ఞానం, ఆయన యేసుక్రీస్తును అందరం తెలిసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా బలమైన కార్యం ఇప్పుడు దాకా చేశారు, ఇంకా కూడా చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ కలిగిన తండ్రి, మీరు గొప్ప జ్ఞానులు కానీ గొప్ప హల్లెలు లోకానుసరమైన గొప్ప హల్లెలు గొప్ప వారికు దొరకలేని గొప్ప అవకాశం మాకు దేవా మీ కృపాకరణ దేవుని అనుగ్రహించిన దేవా మీకు వందనాలు తండ్రి. ఎన్నిక లేని హల్లెలు మామూలుగా ఉట్టిగా ఉన్న మమ్మల్ని తండ్రి మీరు ఏసయ్య మీ స్వార్థ ద్వారా రక్తం ద్వారా దేవా మమ్మల్ని పిలిచిన దేవారి పిలిచి కొన్న దేవా మీకు వందనాలు. రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి పిల్లలుగా మార్చిన మీ ప్రేమకరణ దేవుని బట్టి దేవా మీకు వందనాలు. మీ మందిరంగా పరిశుద్ధార్మ దేవా మీ మందిరంగా మమ్మల్ని మార్చిన దేవా మీ ప్రేమను బట్టి దేవా మీకు కొట్టాదు.
అది కొట్టు వెచ్చిన మీ ఆ తండ్రి విలువైన విలక్కమిచ్చుకున్న మీ పిల్లలు బట్టి దవామికుందని సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి వారిని అనుభవించిన కొత్తది అతని ఆరాధన వాక్యములతో చెప్పిన ఆరోగ్యం తిరగాయసు దవామీద దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారు ప్రార్థన చేసినప్పుడు సుధించినప్పుడు వాక్యాలు ధ్యానించినప్పుడు వాక్యాలు ఒప్పుకున్నప్పుడు సాతన్ క్రియలు వారి యొక్క ప్రార్థన సుధులు వలన మీరు ఆమె ఇప్పుడు దాకా తొలగించినటువంటి వందనాలు ఇంకా ఒకటే తొలగించబోతున్నటువంటి దేవా మీకు వందనాలు. ప్రతి ఒక్కరు దేవా మిత్రానుసరంగా తండ్రి రాష్ట్రంలో దేశంలో ప్రజలను శక్తులను ఈ పిల్లలను ఆత్మబలంతో ఆత్మశక్తితో కుమ్మరిచి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రతి ఒక్కరు దేవా మీరు లేపమని ప్రార్థిస్తున్నాము. దేవా మీ సంఘం యేసుదామిలో దేవ పరిశుద్ధాత్మ నింపుదల కలిగి పరిశుద్ధాత్మ పని వరాలతో నింపబడి లేపబడినాకని మేము ప్రార్థిస్తున్నాము. సర్వత్రియ సంఘాన్ని సంఘంధర గొప్పగాని అవి కడవరి కాలంలో ప్రభా మీరు చేయబోతున్నాటువంటి దవా మీకు వందనాలు. ప్రతి ఒక్క విశ్వాసిని కొట్టే గొప్పగా మీ రాజ్యం వరకు మీరు వాడబోతున్నటువంటి దవా మీకు వందనాలు. ఇప్పుడు వేసిన ప్రతి ఒక్కరు దవా దీవించి ప్రార్థనిస్తున్నాము. ప్రేమ గ్రహించుకొని మిమ్మల్ని శుద్ధించుకొని ఆరాధన వేసుకొని ప్రేమ ఇద్దరులతో చెప్పిన కృప కూడా మాకు దయచేయమని ప్రార్థనిస్తున్నాము. కొందరు వ్యక్తులు దవా మీ ప్రేమ గ్రహించుకొని నిత్యజీవ రక్షణ పొందుకరమైన ప్రార్థన చేస్తున్నాము. సాతన్ తందరాలికరులు ఏసురక్తం ఏసమలో లేవైపోయినకని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరు రక్షణ పొందినక ఏసమని ప్రార్థనిస్తున్నాం. యేసునామలో దేవదూతలు ఈ విషయంలో గొప్ప కార్యం చేయడానికి యేసునామలో తండ్రి మేము ప్రార్థనిస్తున్నాం. అందరినీ ఒకసారి దీవిస్తున్నాము. యేసుక్రీస్తు గొప్ప నామలో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎల్లరూ దేవుడు ప్రతి ఒక్కరి దీవించినాక